ప్రయోజనాలు కలిగి ఉండి నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ సామాజిక రాజకీయ సేవ గుణం కలిగిన వారిని లీడర్ అంటారు. దానిలో భాగంగానే మెట్రో ఉదయం టీవీ న్యూస్ ఛానల్లో ద లీడర్ అనే వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన బిడ్డ శ్రీ కుడుముల లక్ష్మీనారాయణ ప్రజా జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీగా ఎన్నో పదవులు విజయవంతంగా చేపట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించారు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా పరిషత్ కుసుమ జగదీశ్ల ఆశీస్సులతో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మండల అభివృద్ధికి పాటుపడుతూ రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. క్షేమము కై కేసీఆర్ కిట్లిస్తివి, కేసీఆర్ కిట్లిస్తివి, రైతన్న
మోసి రాష్ట్రమొచ్చేదాకా రణ గర్జన చేసి అరలరే ఒక్కొక్క ప్రతిపక్షాలకు వినతి, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని మరి పేదలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు అనేటి ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి ప్రతిపక్షాలు ఉండకూడదు. ప్రతిపక్షాలు అనేటి మరి పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి నిర్మాణాత్మక సూచనలు చేస్తూ మంచి సలహాలు ఇస్తూ ఉండాలి. ప్రతిపక్షాలు పార్టీని లేకపోతే రాజకీయం కోసం విమర్శ చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఉండకూడదని నా యొక్క మనవి. పార్టీ పరంగా మేము ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి యొక్క మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షవాతి, పేదల పక్షవాతిగా ఉంటూ పేదల కోసం, రైతు కోసం మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే కూడా లేదు. మళ్ళీ తిరిగి మరి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి మన నాయకులు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. ఆ విషయం బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా. పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెంచి అన్ని రకాల ధరలను కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈరోజున మరి పేదల పక్షాన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సహకరించకుండా కుంటి సాకులు చెబుతూ మరి పేదలకు నడ్డి విరిసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం సరైన చర్య కాదు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి పేదల పక్షపాతిని అని చెప్పుకోవడమే కాదు, చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించకుండా మరి సామాన్యులకు అన్ని రకాలైన నిత్యావసర సరుకుల ధరలు పెంచడమే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచి సామాన్యుని నెత్తిన పిడుగుపడే విధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మరి ధరలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మరి విడనాడి ఏవైతే ఏసంగిలో ధాన్యం రైతులు పండించిన పంటనంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశానికి రైతే వెన్నుముక, రైతే రాజు అని చెప్పే ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొననీయకుండా ఏదైతే ఎఫ్సిఐ మేము కొంటామని చెప్తూ మరి కుంటి సాగులు చెప్తూ మరి ఏసంగిలో పండేటువంటి బాయిల్డ్ రైస్ కొనం, రా రైస్ అయితే కొంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి తెలంగాణలో ఉన్న పరిస్థితులలో పంట చేతికి వచ్చేసరికి మరి 33% డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర పంట చేతికి వస్తుంది. అలాంటి పరిస్థితులలో బాయిల్డ్ రైస్ కానైతేనే మరి బియ్యం చేతికి వచ్చే పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి తెలంగాణలో పండిన ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కూడా బేషరతుగా మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. విషయం ఏంటంటే పార్టీ పరంగా మరి పార్టీ అధిష్టానం ఏ పిలిపించినా కూడా రైతులు రైతుల కోసం ఓట్లు కొనాలని చెప్పి ధర్నా కార్యక్రమం కావచ్చు, పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా గ్రామాల్లో ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షుల ద్వారా కానీ మరియు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ మండలం నుంచి పెద్ద సంఖ్యలో కోఆర్డినేషన్ చేస్తూ మరి జనాన్ని కార్యకర్తల్ని మొబిలైజేషన్ చేస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి సక్సెస్ అయ్యే విధంగా మా వంతుగా తోడ్పాటు అందిస్తూ పార్టీ పటిష్టత కోసం కూడా గ్రామాల్లో పర్యటనలు చేస్తూ మరి గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడుతూ పార్టీ పటిష్టత కూడా మరి కృషి చేయడం జరుగుతుంది.